ग्रीन प्लाई प्रेजेंट्स बिजनेस वीकेंड को स्वागतम। గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు ఎఫ్ఐఐలు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ విలువ 50,000 కోట్ల రూపాయలకు పైమాటే. ముఖ్యంగా గత ఏడాది మే జూన్ నెలల్లో మార్కెట్లో నిలకడ లోపించడంతో ఎఫ్ఐఐలు దాదాపు 5,700 కోట్ల రూపాయల నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలలు ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగితే మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని, వచ్చే బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవచ్చని ఎకానమీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. భారత్లో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుపై ఓవైపు అనిశ్చితి కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేసే భారతీయుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఆర్బీఐతో పాటు ఎవరెండి చెప్పినా డోంట్ కేర్ అంటూ మన దేశంలో ఇప్పటి వరకు 100 మిలియన్ల మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో సింహభాగం మంది రీటైల్ ఇన్వెస్టర్లే పెట్టుబడులు పెట్టారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మధ్య ప్రతి ఒక్కరి నోట నానుతున్న పేరు క్రిప్టోకరెన్సీ. అతి తక్కువ సమయంలో భారీగా పెరగడంతో క్రిప్టోకరెన్సీపై ప్రస్తుతం యువతలో క్రేజ్ నెలకొంది. ఈ వర్చువల్ కరెన్సీపై వ్యక్తమవుతున్న ఆందోళనలు కొత్త తరాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. పైగా క్రిప్టోకరెన్సీ వెనకాల ఉన్న బ్లాక్ చైన్ సాంకేతికతకు మరింత ఆదరణ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురికానుందని ఆర్బీఐ హెచ్చరించింది. ఇన్వెస్ట్మెంట్కు ప్రత్యామ్నాయాలుగా క్రిప్టోకరెన్సీలను అనుమతించవద్దని ఇటీవలే ప్రభుత్వాన్ని కోరింది. అవసరమైతే చైనా తరహాలో పూర్తిస్థాయి నిషేధం విధించాలని సూచించింది. ఇటీవలే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని కేంద్రం ప్రకటించినప్పటికీ, ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బిల్లుకు తాత్కాలిక బ్రేక్ పడింది. మరోవైపు భారత్లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచంలో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వారిలో అత్యధికులు భారతీయులే కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, రష్యా ఇన్వెస్టర్లు ఉన్నారు. మన దేశంలో ఇప్పటి వరకు 100 మిలియన్ల మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారని బ్రోకర్ చూజర్ వెబ్సైట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ $3 ట్రిలియన్ కాగా, దీంట్లో భారతీయుల వాటా $10 బిలియన్గా ఉంది. భారతీయుల్లో అత్యధిక మంది బిట్కాయిన్, ఇథీరియం, లైట్ కాయిన్, కార్టానో వంటి క్రిప్టోకరెన్సీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత ఏడాది వ్యవధిలో వీరిలో కొంతమంది 100% వరకు రిటర్న్స్ అందుకున్నారు. ప్రస్తుతం క్రిప్టోలో భారత రీటైల్ మదుపరులు ఇన్వెస్ట్ చేసిన విలువ $6.6 బిలియన్. ఇది 2030 నాటికి $15.6 బిలియన్లకు చేరే అవకాశముందని నాస్కామ్ అంచనా వేసింది. అయితే ఈ లెక్కల్ని ఆర్బీఐ తోసిపుచ్చింది. గణాంకాలను ఎక్కువ చేసి చూపుతున్నారని తెలిపింది. రీటైల్ మదుపరులు 1,000 రూపాయల నుంచి 2,000కు మించి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ప్రపంచంలో ఇప్పటి వరకు 300 క్రిప్టో ఎక్స్చేంజ్లు ఉన్నాయి. వీటిలో 10 భారత్కు చెందినవి. యూనోకాయిన్, కాయిన్ డిసిఎక్స్, కాయిన్ స్విచ్, కూబర్, జెప్పే, వర్చిరిక్స్ లు వీటిలో ప్రధానమైనవి. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను ఆదరించడంలో వియత్నాం తర్వాత భారతీయ ఉందని చైన్ అనాలిసిస్ అనే సంస్థ తెలిపింది. జూలై 2020, జూన్ 2021 మధ్య భారత్లో క్రిప్టోకరెన్సీ అడాప్షన్ రేటు 641% పెరిగిందని వెల్లడించింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ రంగం పరుగులు తీస్తోంది. 2011 తర్వాత 2021లోనే అత్యధిక స్థాయిలో గృహ విక్రయాలు నమోదయ్యాయని ప్రముఖ రియాలిటీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ర్యాంక్ ఇండియా ప్రకటించింది. 2013 ఫస్ట్ హాఫ్ తర్వాత దేశవ్యాప్తంగా ఒక్క ఏడాది కూడా ధరలు తగ్గని ఏకైక గృహ మార్కెట్ హైదరాబాదేనని నైట్ ర్యాంక్ వెల్లడించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో 2021 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ర్యాంక్ ఇండియా తెలిపింది. గత ఏడాది నివాస గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్కు డిమాండ్ ఆకర్షణీయంగా ఉందని వెల్లడించింది. 2021 సెకండ్ హాఫ్లో గృహ విక్రయాల్లో దేశంలోని హైదరాబాద్ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. గత 3-4 ఏళ్లుగా హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో గృహాల ధరలు, విక్రయాలు ఆకర్షణీయంగా ఉన్నాయని నైట్ ర్యాంక్ హైదరాబాద్ సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. ఇండియా రియల్ ఎస్టేట్ రిపోర్ట్ లాంచ్ అయింది సెకండ్ హాఫ్ ఆఫ్ 2021, అండ్ ద రిపోర్ట్ ఆన్ హౌ ది ఆఫీస్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ హౌసింగ్ మార్కెట్ డిడ్ అనేది అక్రాస్ ఇండియాస్ మెయిన్ 8 సిటీస్ వాజ్ మెజర్డ్. ఇంట్రెస్టింగ్లీ హౌ ఎవర్ రియల్ ఎస్టేట్స్ ఆఫ్ పారాడైమ్ షిఫ్ట్
end users in housing saw a complete new outlook towards residential real estate. When we look at the 8 cities in India, there's been actual slowdown over the last 7 years in housing, and Hyderabad perhaps maybe have been an exception. But almost about 7 years slowdown, we saw a whole new growth in residential real estate over the last 5 quarters, which means the last year and a little before the last year, around 2020, we actually saw home sales rise positively. హైదరాబాద్ మార్కెట్లో గత ఏడాది 142% వృద్ధితో 24,312 గృహాల విక్రయాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో హైదరాబాద్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాల సంఖ్య 179% పెరిగి 35,736కు చేరాయి. ఇక లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో హైదరాబాద్లో 135% వృద్ధితో 12,344 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు కావడం విశేషం. మొత్తం విక్రయాల్లో 50 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన గృహాల విక్రయాలు 48% ఉండగా అందుబాటులోకి వచ్చిన గృహాలు 126% వృద్ధితో 19,204 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం అమ్మకాల్లో హైదరాబాద్ వెస్ట్ జోన్ వాటా 60% ఉంది. The security of home ownership increased. The stability as an asset class increased. Interest rate of course fell. It's the lowest in 10 years. And of course demand stimulus from various states also helped in India, like Maharashtra, Karnataka, Kolkata. So India launches chusukunte, residential launches increased by about 58% last year than the year before in 2020, and sales also increased by about 50% from the previous year. So we are almost back at pre-COVID levels. Hyderabad of course is another story. Hyderabad, we have increased by about 179%. Launches have been significantly high. Sales have also increased by about 142%. This is about 3 times more than what the India average is. జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ లో గృహాల ధరలు 5% పెరిగాయని, SFT సగటు ధర 4,720 రూపాయలుగా ఉందని నైట్ ప్రాంక్ ఇండియా వెల్లడించింది. దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రీటైల్ క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. క్విక్ కామర్స్ కంపెనీ డన్జోలో 25.8% వాటాను 1490 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు రిలయన్స్ రీటైల్ వెల్లడించింది. దీంతో పాటు వ్యాపార పరంగా కొన్ని భాగస్వామ్యాలను ఇరు కంపెనీలు కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందంతో రిలయన్స్ రీటైల్ నిర్వహణలోని స్టోర్లలో డన్జో హైపర్ లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే జియో మార్ట్ మర్చెంట్ నెట్వర్క్ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీసులను సైతం అందించనున్నట్లు డన్జో వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్ సహా 7 మెట్రో నగరాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ తాజా ఫండింగ్తో 15 నగరాలకు సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు డన్జో ప్రకటించింది. విశాఖలో అన్వయ హెల్త్ కేర్ సంస్థ వయోవృద్ధుల సంరక్షణ కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. పిల్లలకు దూరంగా ఉన్న తల్లిదండ్రుల కోసం అన్వయ కిన్ కేర్ ఫౌండేషన్ పేరు మీద యాప్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సదుపాయం ద్వారా వృద్ధులకు కావాల్సిన ప్రతి అవసరాన్ని సులభంగా మార్చుతామన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి 6,000 కుటుంబాలకు తాము సర్వీసులను అందిస్తున్నామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వృద్ధులకు సేవ చేయాలన్న సదుద్దేశంతో తక్కువ ఛార్జీలతో అన్వయాను ప్రారంభించామని, కోవిడ్ సమయంలో తమ సేవలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పారు. పిల్లలు పక్కన ఉండి తమ తల్లిదండ్రులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తమ సంస్థ కూడా అంతే కేర్గా చూసుకుంటుందన్నారు. 24/7 ఎమర్జెన్సీ కేర్, హెల్త్ కేర్ అసిస్టెన్స్ అని, ఓకే డైలీ నీడ్స్ అసిస్టెన్స్ అని, లీజర్ కేర్ అండ్ సోషలైజేషన్ అసిస్టెన్స్ అని, రైట్? అలాగే పేమెంట్ మేనేజ్మెంట్ అంటే బిల్ పేమెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ వాళ్ళ క్యాష్ నీడ్స్ కానీ ఎలా తీర్చాలన్న తరుణంలో వి అండర్స్టూడ్ దట్ వి హావ్ టు డూ ఎవ్రీథింగ్, రైట్? ఫ్రమ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్, లీగల్ సర్వీసెస్, బిల్ మేకింగ్ సర్వీసెస్, యూ నేమ్ ఇట్, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పూజారి, రైట్? ఒక ఇంట్లో పూజ చేసుకోవాలంటే పూజారి కావాలి, టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ తీసుకెళ్ళాలి, అటువంటివి అన్నీ కంబైన్ చేసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. వీ హ్యావ్ ఆల్ ది పార్ట్నర్స్ ఆర్ ది వెండర్స్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. అంటే ఒక డాక్టర్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావాలి, ప్లంబర్స్ కావాలి, కార్పెంటర్స్ కావాలి, ట్రావెల్ ట్రాన్స్పోర్టేషన్ అని కావాలి. అలా వీ బిల్డ్ ద ఎంటైర్ యూనో పార్ట్నర్ ఈకో సిస్టమ్ విత్ అబౌట్ క్లోజ్ టు 250 ప్లస్ పార్ట్నర్స్ మన ఈకో సిస్టమ్లో ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అంబులెన్సెస్, వీ హ్యావ్ అబౌట్ క్లోజ్ టు 3,850 అంబులెన్సెస్
in those four cities we operate. We operate in Hyderabad, Bangalore, Chennai, Mumbai, and now we are launching Vizag and Coimbatore very soon. 24/7 support center, consolidated support center and command center in Hyderabad. Care coordinators are under. Each of these families are having a dedicated care manager and also a care coordinator. In the app, the technology will handle emergency and protocol create. In the protocol, any emergency in the middle of the night, happy capacity without any panic. Basically, what will happen panic. And in that context, last 6 years of operations, we handled about close to 300 plus emergencies. And 97% of lives were saved because we eliminated the panic from the handling of emergency. Where independent senior citizens are very few. And we said we will have to come into Vizag and do the needful here. It will not stop here. We will actually continue to expand into other cities like Vijayawada, and then Rajahmundry. Of course, Vizag, Kakinada belt and the treat just now. But Rajahmundry, Vijayawada, Eyalur, Guntur, all those also will be slowly covered in our plan in future. Ika ee varam stock market lapai visleshana, alage odududukula market lo elanti strategy ni avalambinchali. మీడియం టర్మ్లో ఏఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి పత్రిక విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణాలను కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ కి గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏ రకంగా సపోర్ట్ వస్తుంది అది మార్కెట్స్ మీద ఇంపార్టెంట్ గా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ నుంచి ఎటువంటి హాకీ స్టేట్మెంట్స్ వస్తున్నాయో దాని యొక్క ప్రభావం కూడా మార్కెట్స్ మీద ఉండటం జరిగింది. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలోనే కొనసాగుతూ ఉండటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ కి లిక్విడిటీ సపోర్ట్ అనేది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ నుంచి అంతేకాకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి రావటం ఉండటంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ జోన్ లోనే పయనిస్తూ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి తిరిగి మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ లో రావడంతో మార్కెట్స్ ఒక న్యూ హైస్ కి చేరువగా ఉంటుంది చూస్తున్నాం. మనకి ప్రస్తుతం నిఫ్టీ 18,000 లెవెల్ మరియు సెన్సెక్స్ కి 16,000 లెవెల్స్ అనేది ఈ క్రూషియల్ జోన్స్ కింద మనం చూడాలి. ఎప్పుడైతే మార్కెట్స్ ఈ జోన్స్ ని మించి నిలబడతాయో అక్కడ మార్కెట్స్ మరి తిరిగి బయింగ్ రెన్యూడ్ ఇంట్రెస్ట్ కనుక వచ్చినట్లయితే మార్కెట్స్ క్లియర్ కట్ గా మళ్ళీ ఒక బుల్ ఫేజ్ లోకి వెళ్ళడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్స్ లో మనం చూసినట్లయితే ఎర్నింగ్ సీజన్ అనేది క్లియర్ కట్ గా మార్కెట్ కి ఒక దిశ నిర్దేశ ఇవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఎర్నింగ్ సీజన్ నార్మల్ గా Q3 క్వార్టర్ లో గనక ఎర్నింగ్ సీజన్ గనక చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ క్వార్టర్ కిందనే పరిగణించాలి. మరియు మార్కెట్స్ లో ప్రస్తుతం బడ్జెట్ ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది కూడా కొనసాగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో కూడా తిరిగి వాళ్ళ యొక్క పొజిషన్స్ ను బిల్డప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గనక మనం చూసినట్లయితే ఆటో సెక్టర్స్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో అటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో కూడా ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ బయింగ్ ఆపర్చునిటీ కింద చూసుకోవచ్చు. ఐటీలో మనం చూసినట్లయితే ప్రస్తుతం లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ మరియు టీసీఎస్ కానీ ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం కింద మనం చూడాలి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే పయనించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మనకి ఈ మంత్ లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ భూమిక పోషించడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఏదైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ప్రస్తుత మార్కెట్ టైం అనేది మంచి టైం కిందనే మనం చూడాలి. ఎటువంటి డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ ప్రస్తుత టైంలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూడాలి. షార్ట్ టర్మ్ లో ఎవరైతే ట్రేడ్ చేయబోతున్నారో డెలివరీ బేస్డ్ ట్రేడర్స్ కి రెన్యూవబుల్ ఎనర్జీ అంతేకాకుండా ఆటోస్ లో ఎలక్ట్రికల్ ఆటో సెగ్మెంట్స్ సంబంధించిన స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ లో ఒక మొమెంటం ట్రేడ్ కింద ఈ స్టాక్స్ ని పరిగణించి ఇన్వెస్టర్స్ మంచి లాభాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై
టెక్నికల్ ఎర్నలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. యా నిఫ్టీ మనం చూస్తే మాత్రం మనకి 2021 లో ఫస్ట్ వీక్ లో మనకి మంచి పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ ర్యాలీ అనేది చూసాం ఈ వీక్ లో. సో మనకు రానున్న వీక్ లో ఎలా ఉండబోతుంది అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం ఇట్స్ ఈవెంట్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ 30-40 వైబ్రేషన్స్ లో మనకి అక్కడే క్లోజ్ అవడం చూసాం 17,812. సో డోజి క్యాండిల్ ఫార్మేషన్ అవడం చూసాం. సో ఈ హై ని బ్రేక్ ఇవన్ ఇస్తేనే ఫ్రెష్ లక్ ర్యాలీ హైయర్ సైడ్ ఉంటుంది. అదర్వైజ్ మనకి ఫ్రైడే రోజు లో ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 17,655 దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ఇన్ కేస్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం అక్కడ నుంచి 200 పాయింట్స్ డిప్ చూసే ఆస్కారం ఇమీడియట్ కనిపిస్తుంది. దట్ వాజ్ అన్ 20 డిఎంఎ బార్ వాల్యూ 17,429. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ చూస్తుంటే మాత్రం మనకి రెసిస్టెన్స్ 18,000 and 18,200 దగ్గర మనకు కనిపిస్తుంది. సో మనకి మేబీ ఎవరైనా షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. 17,600 and 500 దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. అండ్ 17,400 అనేది స్ట్రిక్ట్లీ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ హయ్యర్ సైడ్ మన టార్గెట్ చూసుకుంటే మాత్రం 18,000 and 18,200 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో పోల్చుకుంటే కొద్దిగా వీక్ ఎగ్జిబిట్ చేసింది. బట్ మంచి పాజిటివ్ సైన్ తో వచ్చిందండి అహెర్ సైడ్ లో మనకి. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీకి పాజిటివ్ బయాస్ ఏ ఉంది. బట్ ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం ఇది కూడా ఒక ఈవెంట్ క్యాండిల్. సో ఈవెంట్ క్యాండిల్స్ హై టాప్ లో కానీ వస్తే కొద్దిగా కాషస్ ఉండమని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ మనకి లాంగ్ బిల్డప్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఫ్రైడే రోజు హై ని బ్రేక్ ఈవెన్ చేస్తేనే ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మనకి కొంచెం డౌన్ సైడ్కి వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో బ్యాంక్ నిఫ్టీకి కీలకమైన సపోర్ట్ చూసుకుంటే మాత్రం 37,581. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇన్ కేస్ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మనకి అక్కడ నుంచి 37,058 దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి హయ్యర్ సైడ్ 38,134 ని బ్రేక్ ఈవెన్ ఇస్తేనే హయ్యర్ సైడ్ ఫ్రెష్ లాంగ్ బిల్డప్ అవుతాయి అప్ టు 38,436. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో మనకి ఇప్పుడు బయ అండ్ డిప్ స్ట్రాటజీ వర్కౌట్స్ అవుతాయి. సో ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి అండ్ హైయర్ సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమని నా అభిప్రాయం. బట్ నెక్స్ట్ వీక్ లో మనకి రిజల్ట్స్ సెక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంతో మంచి పాజిటివ్ న్యూస్ లో ఉన్న స్టాక్స్ ఐటీ ప్యాక్స్ మన రిజల్ట్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్ గా వన్ షాట్ లాంగ్ బిల్డప్ చేయమని నా అభిప్రాయం అండి. లైక్ విప్రో ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో లాంగ్ బిల్డప్ చేయొచ్చు. టెక్ మహీంద్ర మంచి సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి ఐటీ స్పేస్ లో. మేబీ దీన్ని ఇక్కడ నుంచి తీసుకుంటే మాత్రం మనకి టెక్ మహీంద్ర 1690 అనేది కీలకమైన సపోర్ట్ ఉంది. సో ఇక్కడ 30 రూపీస్ అబ్రేషన్స్ లో ఒక సపోర్ట్ ఉంది. మేబీ బౌన్స్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 1760 and 1800 దాకా వెళ్ళే ఆస్కారం మనకి టెక్ మహీంద్ర కనిపిస్తుంది. డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. అండ్ మనకి రీసెంట్ గా డెల్టా కార్ప్ స్టాక్ 256-247 దాకా డౌన్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి మంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం. సో ఈ రోజు మనకి ఫ్రైడే రోజు చూసుకుంటే మాత్రం 282 దాకా వెళ్ళడం చూసాం హై వరకు. 277 మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్. ఈ స్టాక్ ని 267 వరకు బయింగ్ ఓపెన్ తీసుకొని హయ్యర్ సైడ్ 302 and 315 266 అనేది డెఫినెట్ గా స్టాప్ లో పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వీక్ కోసం డెల్టా కార్ప్ ఒక బయింగ్ ఓపెన్ తీసుకోమని నా అభిప్రాయం. ఇవి ఈ వారం గ్రీన్ ప్లై ప్రెజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 4.